ఆయనకి చూస్తేనే అర్థమైనట్టున్నది. ఏంటిదంటే రేపు అయోధ్య అక్షంతలు వేసుకుండు కదా, అందుకనేసి మా గుళ్ళే సెలబ్రేషన్ చేస్తారు హనుమాన్ టెంపుల్లో. సో అందుకే మేము దండలు ఊచుతున్నాం ఇక్కడ. సూపర్ మస్తుగా వచ్చినావు, వావ్. పొద్దున్న లేచి ముగ్గే ఎత్తా అందరూ, మరి తొందర పోవద్దా గుడికాడికి. అయోధ్య అక్షంతలు వచ్చినాయి కదా, అందుకు స్పెషల్ గా ముగ్గేసినాం ఈరోజు. ఎట్లుందో కామెంట్ చేయాలి, బాగుందా. ఇప్పుడైతే మేము టెంపుల్ కి వెళ్తున్నాం, హనుమాన్ టెంపుల్. నేనైతే ఇట్లా రెడీ అయినా. సో మన వాళ్ళు అయితే ఇప్పుడే రెడీ అవుతారు. మాకు పంపించిన అయోధ్య అక్షంతలు, అయోధ్య కార్డు దేవుని దగ్గర పెట్టినాం. ఎంతసేపు వదినా, ఎప్పుడో తయారై తన్నా నీకోసం తక్కన కానీ. అయ్యో రెడీ అయినాం, పోతున్నాం టెంపుల్ కి. సో వెయిటింగ్ అలా కోసం అయితే పోతున్నాం. వదిన ఏం స్వీట్ చేసిన మా కోసం? సేమియా మనకి ఇయ్యలేగా వచ్చినాక. తింటావా? ఏం దీనిలే పొద్దున్న నుంచి గుడుక వచ్చినాక తిందాం అందరం. దేవునికి కొబ్బరికాయ కొట్టిన తర్వాత ఫుల్ మందచ్చిళ్ళు, మస్తు మందచ్చిళ్ళు. మేమైతే టెంపుల్ లోపలికి వచ్చేసినాం, ఫుల్ రష్ ఉండే. చూసినా ఇంక దర్శనం అయితే ఫస్ట్ చేసుకోవాలి కానీ అనేసి లైన్ అయితే కట్టేసినాం. ఎటు చూడు మంది మంది, ఎవరి పనులు వాళ్ళు బిజీ బిజీగా ఉన్నారు. సో దర్శనం అయిన వాళ్ళు అయితే అట్లా కూర్చున్నారు. ఇంకా అత్తలు వామ్మ దర్శనం అయితే అయిపోయింది. ఇక కంకణాలు అయితే కట్టుకుంటున్నాం. దర్శనం చేయంగా వీడియోని అయితే తీయలేదు మేము. కంకణాలు మేము కూడా కట్టుకున్నాం, తర్వాత మా చిక్కులు కట్టుకుంటుంది. తర్వాత వచ్చేసి నేను ఇక్కడ అగర్బస్తులు ముట్టిస్తున్నా. అస్సలు ఎలుగులు లేదు అవి, అయితే ఒకటే ఒకటి వెలిగింది, ఇంకా మిగిలిన ఎలుగులు లేదు. మస్తు ఇబ్బంది అవడు. లోపల కొడదాం అనుకున్న కొబ్బరికాయ, బట్ లోపల మా మమ్మీ కొట్టిందంట. ఇంకా బయట రావి చెట్టు దగ్గరనైతే నేను కొట్టేసిన నా. నేను మస్తు మొక్కుతా, ఏం మొక్కుతానో అనుకోకొల్లి. తర్వాత కొబ్బరికాయ కొట్టిన, అది అస్సలు వాలుగు లేదు, ఎందుకో ఏమో. చూసేసరికి అది పండు వండింది అన్నట్టు. నాకు కొబ్బరికాయలు కొట్టడానికి ఇష్టం, ఇక పూజలు చేసడానికి ఇష్టమే కానీ ఎక్కువ ఓను టెంపుల్స్కి. ఇట్లా ఫెస్టివల్స్ అప్పుడు అట్లా ఇట్లా పోతా మంచి అనిపించింది, కానీ నేను ఎక్కువ మొక్కుతా ఎందుకో ఏమో. మా దర్శనం అయితే అయిపోయింది, మంచిది జరిగింది. ఇంకా మేమైతే వచ్చేసి అట్లా కూర్చున్నాం, కొంచెం సేపు కూర్చోవాలంటారు కదా. సో అందరం ఇరికి కూర్చున్నాం, ప్లేస్ లేకుండా. మస్తు మంది బయట కూర్చున్నారు కానీ ఓ మన వాళ్ళు అయితే లోపలనే కూర్చుందాం అన్నాక అట్లనైతే కూర్చున్నాం. కొంతసేపు అయితే మా చిక్కులు గారిని అయితే ఆట పట్టించిన. మా చిక్కులు గారు అయితే ఏంటిది ఏంటి అని చూసిండు. కొడుకు ఇచ్చిన, కొడుకల కొడుకేసి ఇచ్చిన, ఇక తనైతే తినేసింది. చిన్నపిల్లలతో ఆడుకుండా అంటే నాకు మస్తు ఇష్టం, ఎక్కువ వాళ్ళతో స్పెండ్ చేస్తా. తర్వాత ఇక నేను కూడా కుడుక తిందాం అనుకున్నా, మస్తు ఆకలి అవుతుంది. సో అందుకే ఇక నేను కూడా కుడుక తిందాం అనేసి కొట్టుకొని, ఇక మస్తు ఆకలి అవడు వేరే ఆప్షన్ లేదు అక్కడ. మన వాళ్ళు ఏమో ఇక తిను అని చెప్పినాక ఇంకా నేనైతే తిన్నా. పెద్ద పెద్ద మమ్మీ ఆ చిప్పలే ఎందుకే? ఇవేమో దేవుని గుళ్ళే ముట్టి అన్నాడు, అప్పటికి అందరు ముట్టిస్తారు అక్కడ. మన ఇంటి కాడనేమో 5 దీపాలు ముట్టించుకో అన్నట. ఇప్పుడు దేవుని గుళ్ళక హనుమంత గుడి కూడా ముట్టి. ఇప్పుడైతే దర్శనం అయిపోయింది, వచ్చినాం, ఫుల్ రష్ ఉన్నారు. ఇంకోసేపు అయినాక మళ్ళా పోతాం మేము, అన్నదానం స్టార్ట్ అవుతుంది. ప్లస్ మళ్ళీ నైట్ దీపాలు ముట్టియడానికి పోతాం. ఇప్పుడు అక్షంతలు ఇంటి కాడ వేసుకోండి గుడి కన్నా. తలంబ్రాలు పడ్డ తర్వాత గుళ్ళే మనం వేసుకోవాలి ఇంటి కాడ. గుళ్ళే తలంబ్రాలు పడాలి, ఇన్ఫర్మేషన్ బాగానే తెలుసుకున్నావు. టిఫిన్ చేయడానికి ఇంటికి వచ్చినాం, టిఫిన్ చేసి మళ్ళీ పోతాం. పౌడేనా? పౌడే తినడానికి కాదు, పనులు చేస్తానికి. ఓకే ఓకే, ఎట్లా చేయండి, కవర్ చేసుకుంటాను. ఫైనల్గా అయితే మనం ఎప్పుడా ఎప్పుడా అని వెయిట్ చేసిన మూమెంట్ వచ్చేసింది. అదే అయోధ్య నుంచి అక్షంతలు వచ్చినాయి కదా, అవి ఎప్పుడు వేసుకుందామా అని వెయిట్ చేసినాం కదా. సో టైం అయితే వచ్చేసింది, అయ్యగారు అయితే అందరికి వేసేసిండు. తర్వాత మేము వచ్చినాం, అంటే మేము లేట్ వచ్చినాం, అందరు వెళ్ళిపోయారు, ఖాళీ ఉండే. మేము ఇంటికి వెళ్ళి వచ్చినాం కదా, ఇంకా లేట్ అయింది. తర్వాత మాకు కూడా ఏమని చెప్పేసినాం మనం.
అక్షంతలు వేసిళ్ళు. మనమైతే వేయం, ఎందుకంటే ఇంకా మనం పెద్దోళ్ళం కాలే కదా, మనం చిన్నోళ్ళమే. సో వాళ్ళు పెద్దోళ్ళు కాబట్టి వాళ్ళైతే వేసేసి దేవుని దగ్గర ఆశీర్వాదం తీసుకున్నారు. మొత్తానికైతే గుడంతా ఖాళీ అయింది అనుకోకుల్లి, అందరూ అన్నదానం కాడికి వెళ్ళి ఇప్పుడే అన్నదానం స్టార్ట్ అయిందని. ఇంకా మేమైతే కొద్దిసేపు అన్నదానం కాడ అందరు కొంచెం ఖాళీ అయినాక పోదాం అనేసి అక్కడ కొంచెంసేపు ఆడుకున్నాం. మా ఊర్లో అయితే ఏ ఫెస్టివల్ అయినా ఏదైనా కానీ అందరు ఇక్కడ గుడికే వస్తారు, ఇదే ఫేమస్ అన్నట్టు. కొంచెం చిన్నప్పుడు మేమైతే మస్తు ఆడుకునేటోళ్ళం టెంపుల్లా. ఏ చిన్నప్పుడు ఆ ఫీలింగే వేరే కదా, ఎవరేమంటారు ఏంటి అన్నది పట్టించుకోమనకు నచ్చింది చేస్తాం. మరి ఇక్కడైతే గోడెక్కి కుడుక తింటాను కోతి లెక్క చూ మంచిగా అనిపిస్తుంది. చిన్నప్పుడు అయితే మేము కూడా ఈ గుళ్ళో ఫుల్ ఆడుకునేటోళ్ళం. చిన్నప్పుడు మెమొరీస్ అట్లా గుర్తుకొచ్చినాయి, సో అందుకే వీళ్ళని కూడా అట్లా తీసిన. వీళ్ళనైతే వాళ్ళ మమ్మీలు ఫోటోలు తింటారు, మా అప్పుడు అయితే అట్లా ఏం లేదు. వచ్చినామా మొక్కినామా పైన మా చిక్కులకి అయితే ఎప్పుడు కుడుకలు తినుడి. ఏ నీకు ఇవారికి పండ్లు పుచ్చిపోలేదా చాలయా? అలుక్కేంది తెరండి. ఇదవలు ఇచ్చిర్రు ఏదా, ఇదవలు ఇచ్చిర్రు, ఇదవలు ఇచ్చిరా. పొద్దునకి వేసుకొని తిరిగిళ్ళు అందరు, అంటే దేవుణ్ణి ఊరేగింపు వేసిళ్ళు. మనమే పోలే మా చిక్కుల దగ్గరికి కండువ తీసుకొని అయితే నేను అట్లా ఫోజు కొడతాను. నేను పొద్దున ఇవి వేసుకొని అందరూ ఊరేగింపు వేసిళ్ళు దేవుణ్ణి. అప్పుడు మేము వెళ్ళలేదు. మంచి ఉన్నాయా కర్రీస్? మాటలు రావా నీకు? అది మంచిగా ఉన్నాయా చెప్పావు? నాకు పెడతావా, నాకు పెట్టావా, నాకు పెట్టావా, నాకు పెట్టు. నీళ్ళు వారబోసుకుంటా పక్క పెట్టుకున్నాను. అమ్మ చిక్క తింటా తిరు. ఎట్లున్నాయి వదిన? బొన్ని ప్రసాదం ఎట్లుంది? వస్తుందా? అవునా? తిన్నాం, అయిపోయింది, ఇక వెళ్తున్నాం ఇంటికో. అక్షంతలు వేసుకొని నైట్ మళ్ళీ దీపాలు ముట్టించుకుంటున్నాం అంతే. శ్రీరామ జన్మభూమి మందిరం అయోధ్య. అక్షంతలు వేస్తారు ఇప్పుడు మా మమ్మీ మాకు. వేయవానే ఫస్ట్ దేవునికి ఉండాలి. 100 సంవత్సరాలు మంచిగా జాబ్ రావాలి, దానికై సొంతంగా కట్టి అంటే మంచిగా ఇద్దరు కొడుకులు పుట్టాలి. ఉండాలి, ఇద్దరు కొడుకులు పుట్టాలి. అంశకు ఆశీర్వాదం ఎప్పటికి ఉండాలి, సంగతి ఉండాలి. మా అమ్మ బాగా చదువుకోవాలి, మంచిగా జాబ్ రావాలి. సో ఇప్పుడైతే మేము మల్ల టెంపుల్ కోతున్నాం. మల్ల టెంపుల్కి ఎందుకంటే ఇప్పుడు అక్కడ దీపాలు పెట్టుడట, అందుకే వెళ్తున్నాం. ఇంటికాడ అయితే ఆల్రెడీ పెట్టేసినాం. అక్కడ దీపాలు పెట్టేసి వచ్చి మళ్ళీ ఇక్కడ సెలబ్రేట్ చేసుకుంటాం పాలి. ఇంకా ఊడిలో సగబెట్టడం తెలియదు. అదినే అక్కడ ఒకటి పాట పాడుకుంటా పెట్టాలట. తెలుసు తెలియదే గుడికి ఇట్లా చిక్కులు అవసరమారా? మమ్మీ పట్టుకుంటది కదా నీకు ఆ బ్యాగ్. అటు సైడ్ ఇగో, ఇటు సైడ్ బ్యాగ్, ఇటు సైడ్ ఇవన్నీ అవసరమా? మీ మమ్మీకి ఇరా చిక్కులు, పాపం పట్టుకుంటుంది. ఆల్రెడీ అందరు స్టార్ట్ చేసిళ్ళు అన్నట్టు. మేము వచ్చేసరికి మస్తు మంది పెట్టిళ్ళు. ఇక మేము లోపల పెట్టడానికి ఛాన్స్ లేకుండా. అట్లా కాదు గుని, ఆ తమలపాకులు వేసి పెట్టావా? ముగ్గులు అవన్నీ వేసిళ్ళు లోపల. ఇక గజ స్తంభం కాడ పెట్టేద్దామని పెడుతున్నాం. ఇక నేను కూడా పెట్టేసిన అన్నట్టు. ఇట్లాంటివి అంటే నాకు మస్తు ఇంట్రెస్ట్. నాకెందుకో అందరం కలిసి ఇట్లా సెలబ్రేట్ చేసుకుంటే మంచిగా అనిపిస్తుంది. ఏ ఫెస్టివల్ అయినా మన ఇంట్లోనే కాకుండా ఇట్లా ఊరందరూ ఇట్లా సెలబ్రేట్ చేసుకుంటాం కదా, నాకు ఇష్టం. ఎందుకో తెలియదు కానీ నాకైతే ఇష్టం. మీకు ఎట్లా ఇష్టమో కామెంట్ చేయండి. ఇక్కడ వాళ్ళు అక్కడ ఇంకొవరిని పట్టించుకుని లేదు. ఎవరి కోరికలు అల్లయ్యే, ఎవరి పనులు అల్లయ్యే అన్నట్టు. ఎవరి వాళ్ళు అయితే చేస్తారు. నేనైతే నాకు తెలిసింది నాకు చేసినట్టు, నాకు తెలిసినట్టు నేను చేస్తాను. ఈ అమ్మనైతే మంచిగా శ్రీరామ జయరామ అనుకుంటానైతే జపం చేసుకుంటాను. మంచిగా భక్తిలో లీనమైంది అన్నమాట. భద్రశైల రాజ మందిర శ్రీరామచంద్ర. మిమ్మల్ని ఇచ్చలే నేను ఆగుది. అతను
నేను వచ్చేసి అయితే ఇంకా ఇక్కడ స్టైల్ చేస్తున్నా. పెట్టింది ఒకరు అయితే చేసేది మనం, చెప్పుకునేది ఒకరు అని అంటారు కదా, అట్లా వీడియోస్ తీసుకుంటాను. అందరు ఫొటోస్ దిగుతాళ్ళు, ఫొటోస్ ఎందుకంటే నేను వీడియోస్ తీసుకున్నా. సో టోటల్గా అయితే ఈరోజు మాకు ఇట్లా జరిగింది, నాకైతే మస్త్ హ్యాపీ అనిపించింది. ఎందుకంటే నేను ఒక రోజు మొత్తం గుళ్ళనే స్పెండ్ చేసిన, అంటే మొత్తం కాకపోయినా ఇంతసేపు కూడా గుళ్ళనే స్పెండ్ చేసిన అన్నట్టు. మస్తు అంటే మస్తు అనిపించింది. ఇక మా టెంపుల్ బయట నుంచి వ్యూ అయితే ఇది. డే టైంలోనైతే ఇంకా మంచిగా అనిపించేది, ఇక చీకట్ అయింది కదా. సో దీపాలు ముట్టించుడు అయితే అయిపోయింది, మంచిగా అనిపించిందిగా, మంచిగా అనిపించింది, మస్తు అనిపించింది, మస్తు ఎంజాయ్ చేసినాం మేమైతే. వీళ్ళు ఫోటోలు తీయమని నన్ను అయితే ఘోరంగా చంపిళ్ళు. వీళ్ళ ఫోటోలు తోటిన స్టోరేజ్ మొత్తం నిండి, ఒకసారి వీడియో ఇస్తే ఇట్లా మొత్తం వీళ్ళ ఫోటోలు ఉంటాయి. మరి దిగద్దా ఫోటోలు చంపేది, అసలు ఒకటేసారి దొరికింది ఛాన్స్ అని. సో మస్తు అనిపించింది గుళ్ళనైతే, మంచిగా మంచిగా జరిగింది. ఆ కీడ వస్తుందా టీ కీడ వస్తుందట అని అసొంటి అన్ని నమ్మే బదులు నీసొంటి వేసిందాయం కదా అని. అట్లా అని కాదు, అవి కూడా కొన్ని మంచికే ఉంటాయి, కొన్ని మంచి ఉంటాయి చెడు ఉంటాయి కదా, అన్ని నమ్ముతారు. కానీ కొందరు కొందరు వీటిని నెగ్లెక్ట్ చేసిర్రు. ఇట్లాంటివి నెగ్లెక్ట్ చేయకూడదు, మన సాంప్రదాయం కాబట్టి. మనం ఫ్యూచర్ వాళ్ళకు కూడా మనల్ని చూసి ఫాలో అవుతారు. సో నాకైతే మంచిగా అనిపించింది. ఇంత ముచ్చట బాయ్ 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 చెప్పు చిక్కులు ఆటో ఒకటి ఇటు ఒకటి పట్టుకుంది, అందుకే బాగా చెప్పట్లేదు.